నెల్లూరు జిల్లా వాకాడలో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో రౌతు రామకృష్ణ విజయకేతనం ఎగరవేశారు. వాకాడ మండల ఓటర్లకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వాకాడ చరిత్రలో ఇంతటి ఘన విజయం మరవలేనిదని ఆయన అన్నారు. గూడూరు నియోజకవర్గంలోనే ఇలాంటి విజయం వాకాడ ప్రజలకు మాత్రమే సాధ్యమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8వ తేదీ జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసి నాకు పోటీ చేసి అవకాశాన్ని కల్పించినటువంటి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారికి నా రాజకీయ గురువైనటువంటి కొడవలూరు భక్తవత్సల రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే కాకుండా నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు మన ప్రతి లీడరు ప్రతి గ్రామస్థాయి కార్యకర్త నుండి పెద్ద లీడర్ల వరకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో 11,101 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఇంత గొప్ప ఆధిక్యాన్ని ప్రసాదించినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి మా లీడర్లందరికీ నేదురుమల్ రామకుమార్ రెడ్డి గారికి నా గురువైనటువంటి కొడవలూరు భక్తవత్సల రెడ్డి గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాకాడు మండల చరిత్రలో ఒక నిలిచిపోయేటువంటి రోజు, వాకాడు మండల చరిత్రలో ఏనాడు లేనటువంటి అపూర్వమైనటువంటి విజయాన్ని వాకాడు మండల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఫిబ్రవరిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 19 పంచాయతీల్లో 18 పంచాయతీల్లో విజయాన్ని అద్వితీయమైనటువంటి విజయం, ఈరోజు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 11 సెగ్మెంట్లు విజయం సాధించడమే కాకుండా 6 సెగ్మెంట్లలో 1000 పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందించడం జరిగింది. అంతేకాకుండా గూడూరు నియోజకవర్గంలోనే అత్యధిక ఎక్కువ మెజారిటీ వాకాడు జెడ్పీటీసీ అభ్యర్థి రామకృష్ణను గెలిపించడం జరిగింది 11,000 పైచిలకు ఓట్లతో. ఇది చాలా వాకాడు మండల ప్రజానేకానికి రుణపడినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విజయానికి ముఖ్య కారణం మా ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, వాకాడు మండలంలో ఉండేటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషి ఈ విజయానికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేయక తప్పదు. ఈ సందర్భంగా వాకాడు మండల ఓటర్లకు, వాకాడు మండలంలో ఉండేటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను.